హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎస్ టెక్నాలజీ నేను మీ లోకేష్ని అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ పైతాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి మన సిస్టంలో అనేది తెలుసుకోబోతున్నాను ఓకే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను దానికోసం మీకు మీకోసం అందరి కోసం నేను ఇది ఒక వర్డ్ ఫార్మాట్లో చూపిస్తాను ఓకే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం అండ్ తర్వాత మనము నెక్స్ట్ టాపిక్స్ గురించి అడ్వాన్స్ టాపిక్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం ఓకే ఫస్ట్ వచ్చి పైథాన్ ఇన్స్టాల్ చేయాలంటే పై డబ్ల్యూ డాట్ పైథాన్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్కి వెళ్ళాలి ఓకే ఓపెనింగ్ ఇక జస్ట్ మనం పైథాన్ అని సర్చ్ చేసిన చాలు పైథాన్ అని చెప్పి ఎంటర్ చేసామంటే మనకి ఇక్కడికి వచ్చేస్తాం ఓకే పై వెల్కమ్ పైతాన్ మీద కొట్టామంటే ఇక్కడ క్లిక్ చేయాలి వన్స్ మనం క్లిక్ చేయంగానే ఇది మన పైథాన్ హోమ్ పేజ్ అనమాట ఇక్కడ డౌన్లోడ్స్ అనే లింక్ని మనము క్లిక్ చేయాలి ఓకే వన్స్ మనం క్లిక్ చేసామంటే ఇది డౌన్లోడ్స్ పేజ్లు మనకి కావాలంటే ఇక్కడ చూడండి ఇక డౌన్లోడ్ అనే టైటిల్ కూడా ఉంటుంది ఓకే ఇక్కడ మనం చూసామంటే లేటెస్ట్ వర్షన్ వచ్చి త్రీ పాయింట్ లెవెన్ పాయింట్ వన్ అనే వర్షన్ ఉంది ఓకే స్టేబుల్ వర్షన్ వచ్చి త్రీ పాయింట్ లెవెన్ అనే స్టేబుల్ వర్షను బట్ ఇంకా బగ్స్ ఉన్నాయి త్రీ పాయింట్ టెన్లోను లిటిల్ బిట్ బగ్స్ ఉన్నాయి ప్లస్ దే ఆర్ ఫిక్సింగ్ ఓకే కాబట్టి మనం ఏదైతే స్టేబుల్ వర్షన్గా ఉంటుందో దాన్ని చూజ్ చేసుకోవచ్చు లేదా ఏదైనా లేటెస్ట్ వర్షన్ అయినా ఓకే ఓకే లేటెస్ట్ వర్షన్ కొన్నిసార్లు వర్క్ అవుతుంది కొన్నిసార్లు వర్క్ అవుతుంది కాబట్టి బిలో స్టేబుల్ వర్షన్ చూజ్ చేసుకుంటే బెటర్ అనమాట వన్స్ మనం దాని కిందకు వచ్చామంటే ఇక్కడ స్టేబుల్ వర్షన్స్ అన్నీ కూడా ఉంటాయి ప్రతిదీ కూడా ఓకే బేసిక్గా మీరు ఏదైతే చూజ్ చేసుకుంటారో దాని ప్రకారం నేను త్రీ పాయింట్ టెన్ పాయింట్ నైన్ లేదంటే త్రీ పాయింట్ టెన్ అని చూజ్ చేసుకుంటాను ఓకే ఇక్కడ నేను నా దాంట్లో చూస్తే త్రీ పాయింట్ టెన్ పాయింట్ నైన్ అనే దాన్ని చూజ్ చేసుకున్నాను ఓకే మీరు దీన్ని దీని మీద ఇక్కడ త్రీ పాయింట్ టెన్ పాయింట్ నైన్ ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే పేజీలోకి వస్తాము వన్స్ మనం పేజీలోకి వచ్చామంటే డౌన్కి వచ్చేసండి బాగా ఫైల్స్ అనే సెక్షన్ ఈ ఫైల్స్ అనే సెక్షన్లో దాదాపు టూ ఉంటాయి అనమాట కింద ఓకే థర్టీ టూ బిట్ టు సిక్స్టీ ఫోర్ బిట్ అని మీ విండో ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని మీరు రెండు అట్లు ఒకదాన్ని డౌన్లోడ్ చేసుకోండి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈఎక్సీ వస్తుంది ఓకే మీకు ఒక ఈఎక్సీ డౌన్లోడ్ ఫైల్స్లో డిస్ప్లే అవుతుంది సిమ్లో ఫార్మాట్ ఇట్లా అడుగుతుంది లొకేషన్లో సేవ్ చేయండి వన్స్ మీరు సేవ్ చేయగానే ఇక్కడ ఇక్కడ ఉంది కదా అలా మీకు డౌన్లోడ్స్లో క్లిక్ చేస్తే ఫస్ట్లో డౌన్లోడ్ అయి ఉంటుంది ఓకే వన్స్ మీకు అది రాంగ్ అని డబుల్ క్లిక్ చేయండి దాని ఈఎక్స్ మీద వన్స్ మనం డబుల్ క్లిక్ చేస్తే ఈ చిన్న పాపప్ ఉంది కదా ఈ చిన్న పాపప్ వస్తుంది ఓకే అక్కడ మీకు ఇన్స్టాల్ నవ్ అనే చోట మీకు ఈ పైథాన్ ఎక్కడైతే స్టోర్ చేస్తుందో ఆ పర్టికులర్ లొకేషన్ అనేది డిస్ప్లే చేస్తుంది ఓకే మీరు ఆ పాతని కాపీ చేసుకొని పెట్టుకోండి లేదా గుర్తుపెట్టుకోండి ఓకే రెండు ఏదో ఒకటి చేయండి ఓకే తర్వాత ఇన్స్టాల్ నవ్వు అనే దాని మీద క్లిక్ చేయండి ఓకే వన్స్ మీరు దాని మీద క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అయిపోద్ది స్టార్ట్ చేసేస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేసుకుంటే డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేసేయండి అక్కడ ఏమి మరి ఇది పర్టికులర్గా వేరే చూజ్ చేసుకోవాలి ఏం లేదు ఒకసారి క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయడమే ఓకే వన్స్ మీది ఇన్స్టాలేషన్ అంతా అయిపోయినాక సెటప్ సక్సెస్ఫుల్ అనే ఒక మెసేజ్ వచ్చి జస్ట్ క్లోజ్ చేసేయండి ఓకే వన్స్ మీరు క్లోజ్ చేశారంటే ఓకే వన్స్ మీరు క్లోజ్ చేశాక ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళాలి ఓకే అది ఎలా చూపిస్తుంది అంటే లేటెస్ట్ వర్షన్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళ ప్రకారం చెప్తున్నాను ఓకే సి ప్రో సి డ్రైవ్ యూజర్స్ అందులో యూజరు యూజర్లో యాప్ డేటా యాప్ డేటా అనేది హిడెన్ ఫీల్డ్ ఓకే యాప్ డేటా అనేది హిడెన్ ఫీల్డ్ అప్పుడు మీరు ఏం చేయాలంటే వ్యూ కొట్టి వ్యూ మీద క్లిక్ చేసి హిడెన్ అనే దాన్ని చెక్ మార్క్ చేయాలి వన్స్ మీరు చెక్ మార్క్ చేశాక మళ్ళీ వ్యూని వ్యూని క్లిక్ చేశారంటే డిజై డిస్ప్లే మొత్తం అంత వెళ్తుంది అప్పుడు మనకి యాప్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది ఓకే ఈ యాప్ డేటా డిస్ప్లే అవ్వంగానే యాప్ డేటాని క్లిక్ చేయడము తర్వాత లోకల్ క్లిక్ చేస్తాము ఇందులో ప్రోగ్రామ్స్ వన్స్ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసే పైతాన్ ఓకే పైతాన్లో త్రీ పాయింట్ టెన్ ఓకే మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్క్రిప్ట్ లొకేషన్ ఇది ఈ లొకేషన్ మనం కాపీ చేసుకోవాలి ఓకే ఇది నేను నోట్ ప్యాడ్ లో కాపీ చేస్తాను ఓకే అలాగే పైథాన్ లొకేషన్ కూడా కాపీ చేయాలి రెండు కూడా కాపీ చేసుకోవాలి సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి వన్స్ మన కాపీ ఇక్కడ నోట్ లో పేస్ట్ చేసుకున్న తర్వాత సర్చ్లో ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఎంటర్ చేశారంటే జస్ట్ మనం దాని మీద రైట్ క్లిక్ దాని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ వేరేబుల్స్ అని ఒక లాస్ట్లో మనకి ఒక బాక్స్ కనపడుతుంది బటన్ దాని మీద మళ్ళీ క్లిక్ చేయంగానే మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టూ సెక్షన్ ఉండే బాక్స్ వస్తుంది ఇందులో పైత ఇక్కడ పాత్ లొకేషన్ ఉంటుంది ఓకే ఈ పాత్ లొకేషన్ని ఎడిట్ ఇన్ కేస్ మీరు ఆఫీస్ ల్యాప్టాప్ వాడుతున్నారు మీకు ఎడిట్ అనే ఆప్షన్ రాలేదు అంటే పైన ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఉంది కదా ఇందులో పాత్ అనేది ఉంటుంది ఓకే ఈ పాత్లో కూడా ఎడిట్ చేసేసి మీరు ఇందులో మీ పాత్ డిస్ప్లే చేయొచ్చు ఓకే మీ పాత్ని ఎక్కడైనా సరే యాడ్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు ఇది ఎడిట్ బాక్స్ అనేది వర్క్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మళ్ళీ ఆ ఆఫీస్లో కూడా వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళకి వర్క్ కాకపోవచ్చు అప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇందులో ఇక్కడ క్లిక్ చేసి మనం ఏదైతే కాపీ చేసామో ఆ కాపీ చేసిన పాత్రలు వన్ బై వన్ ఇక్కడ పేస్ట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ పైతాన్ పాత్ ఇది పేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద ఇంకో దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ అందులో స్క్రిప్ట్ పాత్ కూడా పా కాపీ పేస్ట్ చేయాలి వన్స్ మనం కాపీ పేస్ట్ అయిపోయినా ఓకే క్లిక్ చేసుకోవాలి ఇది ఓకే దాన్ని ఇది ఇది కూడా ఓకే చేస్తే సరిపోద్ది వన్స్ మీద కంప్లీట్ అయిపోయిందంటే జస్ట్ మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇందులో పైతాన్ అని టైప్ చేయండి పైథాన్ స్పేస్ ఐఫోన్ ఐఫోన్ వర్షన్ టైప్ చేశారంటే మీ ఏ వర్షన్ ఉంది మీ పై మీ సిస్టంలో అనేది డిస్ప్లే చేస్తుంది ఓకేనా వన్స్ మీరు ఇది వచ్చిందంటే మీకు పైతాన్ ఇన్స్టాలేషన్ అయ్యిందని ఓకే దీని తర్వాత మనం పైచమ్ చేయాలి ఓకే పైచామ్ పైచామ్ అనేది ఏంటంటే మనం ఎనీ ప్రోగ్రామింగ్ లేకపో పైతాన్తో డిపెండ్ అయ్యి ఉన్నటువంటి దానిని చేసేదాని కోసం ఈ పైచామ్ అనేది ఆడుతాం ఎందుకంటే ఎక్లిప్స్ ఎలాగో దీనికి పైచామ్ అలాగనమాట ఓకే ఈవెన్ మనము ఇంటెలిజెంట్ కూడా మనము వాడచ్చు పైతాన్లో బట్ అయితే పైచామ్ అనేది రిలేటెడ్గా ఉంటుందని ఓకే దానికోసము మీరు గూగుల్ సర్చ్లో కూడా పైచామ్ అని టైప్ చేశారంటే వస్తుంది పైచామ్ డౌన్లోడ్ వన్స్ మనం క్లిక్ చేసామంటే స్టార్టింగ్ లింక్ వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి వన్స్ మనం క్లిక్ చేయంగానే డైరెక్ట్ లొకేషన్లోకి వస్తాం మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ప్రొఫెషనల్ ఒకటి కమ్యూనిటీ ఒకటి ఓకే ప్రొఫెషనల్ అండ్ ప్రొఫెషనల్ వచ్చి పెయిడ్ వర్షను కమ్యూనిటీ వచ్చి ఫ్రీ వర్షను ఓకే ఇక్కడ మీరు డౌన్లోడ్స్ ఫ్రీ వర్షన్ కమ్యూనిటీ డౌన్లోడ్ చేసుకోండి వన్స్ మీరు డౌన్లోడ్ చేశాక తర్వాత ఏం చేయొచ్చండి అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వాలి ఈఎక్స్ వస్తుంది కదా డౌన్లోడ్స్లో ఆ ఈఎక్స్ మీద డబుల్ క్లిక్ ఇస్తే నెక్స్ట్ బటన్ కనపడుతుంది ఆ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ బటన్ వస్తుంది తర్వాత ఫినిష్ బటన్ వస్తుంది ఓకే వన్స్ మీరు ఫినిష్ చేసేసారంటే మీకు ఇలా ఒక బీర్ వస్తుంది అనమాట యాక్సెప్ట్ అని ఓకే ఒక ఒక చెక్ బాక్స్ వస్తుంది ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే కంటిన్యూ వస్తుంది కంటిన్యూ వచ్చిన తర్వాత సెండ్ అనానమస్ సాటర్డీస్ అంటుంది డూ నాట్ సెండ్ అని ఉంటుంది డూ నాట్ సెండ్ మాత్రం చూజ్ చేసుకోండి ఓకే వన్స్ మీరు డూ నాట్ చూజ్ చేసుకున్న తర్వాత మీకు ఈ పర్టికులర్ విండో వస్తుంది అనమాట ఇది మన పైచామ్ యొక్క మెయిన్ హోమ్ పేజ్ ఓకే వన్స్ మీరు ఓపెన్ చేయగలిగారంటే నెక్స్ట్ స్టెప్ మనం వెళ్ళొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ స్టెప్లో మనం ఎలా ప్రోగ్రామింగ్ ఏ ప్రోగ్రామింగ్ చేస్తామనేది క్లియర్గా నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను అక్కడ ఏ ఏ దాని కోసమో ఇది ఇన్స్టాల్ చేసిన పై తాను ఈ పైచాము అనేది నెక్స్ట్ వీడియో సెషన్లో ఒక క్లారిటీగా మీకు చూపిస్తాను ఓకే దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ప్లీజ్ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కులీగ్స్ థ్యాంక్ యూ